పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గంలో పేద కుటుంబాలకు అండగా నిలుస్తున్నారు చింతలపూడి బ్రదర్స్. హలో నేస్తం కార్యక్రమంలో భాగంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పిడుగురాళ్ల మండలం జానపాడు గ్రామంలో మహాబున్నీసా అనే వధువుకు డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్, రమ్య హారిక దంపతులు కళ్యాణ కానుక అందించి ఆశీర్వదించారు. అనంతరం ఉప్పు గౌరీ వివాహక వేడుకల్లో పాల్గొని కళ్యాణ కానుకను అందజేశారు. చింతలపూడి చారిటబుల్ ట్రస్ట్ పల్నాడు హాస్పిటల్స్ వ్యవస్థాపకులు చింతలపూడి శ్రీనివాసరావు ఆదేశాలతో డాక్టర్ చింతలపూడి అశోక్ పార్టీలకు అతీతంగా సేవ చేయడం శుభ పరిణామమని వధూవరుల తల్లిదండ్రులు ప్రశంసిస్తున్నారు. చింతలపూడి బ్రదర్స్ కు ఆడబిడ్డల ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయన్నారు. చింతలపూడి చారిటబుల్ ట్రస్ట్ జానపాడు వారు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భాగంగా గురజాల అసాన్ గారి కుమార్తె వివాహానికి ఇచ్చేసినటువంటి చింతలపూడి చారిటబుల్ ట్రస్ట్ మరి శ్రీనివాసరావు గారి తమ్ముడు గారు, మరి డాక్టర్ అశోక్ గారు, మరియు మేడం గారు రమ్య హారిక గారు కూడా వచ్చి వధూవరులని మరి ఇద్దరిని కూడా ఆశీర్వదించి కళ్యాణ కానుక అందజేయటం మా అందరికీ కూడా ఎంతో సంతోషదాయకంగా ఉంది. గ్రామంలో ఎప్పుడు మునిపెన్నడూ లేని విధంగా మరి యొక్క కళ్యాణ కానుకని మా గ్రామానికి ముందుగానే తెలియజేసి చక్కగా అందజేసినందుకు డాక్టర్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నా. హసన్ గారి కుమార్తెకి వివాహానికి వచ్చేసి వాళ్ళ సంప్రదాయం ప్రకారం కళ్యాణ కానుకని అందించడం జరుగుతుంది. ఆల్రెడీ వధువుకి అందించి ఆశీర్వదించాము. డెఫినెట్ గా ఒక ఈ ఊర్లోనే కాదు, గురజాల నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో ఎక్కడైనా సరే గనక గురజాల నియోజకవర్గంలో జన్మించినటువంటి ఆడబిడ్డ మేజర్ అంటే 18 సంవత్సరాలు దాటిన వారికి ఎవరైనా సరే కుల మతాలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా నా వారు పరాయి వారు అనే భేదం లేకుండా ప్రతి ఒక్కరిని కూడా మా ట్రస్ట్ మరియు పల్నాడు హాస్పిటల్స్ ఆధ్వర్యంలో మా అన్నయ్య చింతలపూడి శ్రీనివాసరావు గారి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని ఇంతే ముందుకు తీసుకెళ్తా ఉంటాము. ఆల్రెడీ కొన్ని వివాహాలకు హాజరయ్యాము, ఈరోజు ఇది ఇక ఈ వారంలోనే దాదాపు ఇంకొక 10 వివాహాలు కూడా ఉన్నాయి. ప్రతి ఒక్కదానికి కూడా మేము హాజరై వధూవరులకి ఆశీర్వదిస్తూ వధువుని మా ఇంటి తోడబుట్టులాగా కన్సిడర్ చేస్తూ ఆశీర్వదించి మా కానుకను అందించడం జరుగుతుంది.